ఇదే సార్ అండి. సార్ నేను జమ్మల్మూరు ఏరియా హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. నాది 2021 డిసెంబర్కి రెన్యువల్ అయిపోయింది. నేను రెన్యువల్కి అప్లై చేస్తే నాకు మళ్ళీ జమ్మల్మూరు ఫస్ట్ అద్వేలో జాబ్ వచ్చింది. జమ్మల్మూరు మార్పించుకున్నామని నేను మళ్ళీ రెన్యువల్కి అప్లై చేశాను. వీళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం పీసీఐ వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఒకవేళ లిఫ్ట్ చేసినా అయ్యేది అవుతుంది, అయినప్పుడు అవుతుంది అని చెప్తారు. సరే అని నేను డైరెక్ట్గా వస్తే అవుతుందేమో అని డైరెక్ట్గా వచ్చాను. డైరెక్ట్గా వస్తే వీళ్ళు ఏం నన్ను ఏం పట్టించుకోలేదు. పైగా లెటర్ రాయించుకున్నారు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ షాప్లో ఉంది మళ్ళీ రెండు చేస్తున్నాము అని. కోవిడ్ టైంలో నాది సర్టిఫికేట్ నేను ఇంటిమేట్ చేశాను నాకు జాబ్ వచ్చిన తర్వాత, కానీ కోవిడ్ ఉండడం వల్ల అతనికి ఇంకో సర్టిఫికేట్ దొరకలేదు. ఇంటిమేట్ చేసినా ఆయన నన్ను రిలీవ్ చేయలేదు అన్నమాట. అక్కడ రిలీవ్ చేయలేదు, మళ్ళీ ఇక్కడ జాబ్ చేస్తున్నావు అని లెటర్ రాయించుకున్నారు. ఆ లెటర్ రాయించుకొని అవుతుంది పో అని జాబ్ పొందాలి పో అని ఏదంటే అది మాట్లాడినారు. ఇంకెట్లా అంటే అట్లా మాట్లాడితే నేను మళ్ళీ సార్కి ఫోన్ చేశాను. సుబ్బారెడ్డి సార్కి ఫోన్ చేస్తే సార్ మళ్ళీ కొంచెం ధైర్యం చెప్పి సుమన్ సార్కి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చెప్పించి మొత్తానికి నాకు ఆ లెటర్ అయితే వెనక్కి ఇప్పించారు. ఇంకా నాకు రెన్యువల్ వద్దు ఏమొద్దు అని నేను రిటర్న్ వచ్చేసాను అక్కడ నుంచి. రిజిస్టర్ నన్నేం కలవనివ్వలేదండి. అయ్యారు కదా, రిలీవ్ అయిన దానికి మీకు రిజిస్ట్రేషన్ బ్యాక్ సైడ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రాస్తారు. మీరు రిలీజ్ అయినది ఆ డేట్ కి మీరు రిలీవింగ్ లెటర్ కి మీరు జాయినింగ్ లెటర్ కి డేట్ డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? 8 మంత్స్ ఉంది. అంటే జాయిన్ అయిన తర్వాత దీనికి 8 మంత్స్ ఉంది. మీరు అక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే రిలీవ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకున్నారా? మేము ఇట్లాగా రిలీవ్ అవుతున్నాను ఈ కోవిడ్ టైం వల్ల, ఈమెకి మేము లేట్గా ఇచ్చాము, పలానా టైంలో ఈమె రిలీవ్ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళకి ఒక డిక్లరేషన్ లెటర్ తీసుకున్నారా? దాన్ని సబ్మిట్ చేశారా వీళ్ళకి? అయిపోయారు ఆమె చెప్పుకోలేకుండా.